పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు పట్టణ టీడీపీ అధ్యక్షుడు పివి సురేష్ బాబు అధ్యక్షతన వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద గల స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి పోట్లూరు సైదారావు, యువ నాయకులు యూత్ జాని, శుంకర శ్రీనివాసరావు, న్యాయవాది సిద్ధయ్య తదితరులు పాల్గొని నారా లోకేష్ యువగలం పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. नारा लोकेश बाबू उद्देश्य दादापु मूर संवर कम अनेक वग्दा तो प्रजा अवसर तीरता कलपल्ली मटल चपे अधिकारा चक्ति प्रभुत्म प्रजल समस्या विस्मरी యువత హక్కులు సమస్యలపై పోరాటం చేసేందుకు టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27 నుంచి యువగలం పేరుతో పాదయాత్ర ప్రారంభిస్తున్నారని, చిత్తూరు జిల్లా కుప్పం నుండి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర 400 రోజులు 4000 కిలోమీటర్ల మేర ఉంటుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనందరావు తెలియజేశారు. గత 3.5 సంవత్సరాలలో యువతకు అండగా నిలబడుతూ నారా లోకేష్ అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఇప్పుడు యువగలం ద్వారా పెద్ద ఎత్తున యువతను సమీకరించి వారికి అండగా నిలబడేందుకు కార్యక్రమం చేపట్టబోతున్నారని తెలియజేశారు. గతంలో ప్రభుత్వం మరి యువత కోసం ఉద్యోగాలన్నీ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం, 3.5 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జనవరిలో ప్రకటించి వాటన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్పారు. అనేక సార్లు ప్రకటించారు తప్ప ఎక్కడ కార్యరూపం దాల్చలేదు. ఈనాడు ఉన్న పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రం నుంచి పారిపోతూ ఉన్నాయి, ఉపాధి అవకాశాలన్నీ కూడా సన్నగిలుతూ ఉన్నాయి, ఉపాధి లేక యువత అంతా కూడా నిర్వీర్యం అయిపోతూ ఉన్నారు. మరి గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు 3000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇచ్చేవారు, ఆ నిరుద్యోగ వృత్తి కూడా లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. మరి అధికారులు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం దళితులకు సంబంధించినటువంటి 27 పథకాలు, వెనుకబడిన వర్గాలకు సంబంధించి 30 పథకాలు, మైనార్టీ వర్గాలకు సంబంధించి 10 పథకాలు రద్దు చేయడం జరిగింది, యువతకు ఉపాధి లేకుండా చేసింది. మరి అదే విధంగా ఈనాడు రాష్ట్రంలో ప్రతి 4 రోజులకు ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, ప్రతి 8 గంటలకి ఒక మహిళ ఈనాడు ఒక అఘాయిత్యానికో లేదా దేనికో ఒక దుర్మార్గానికో బలవుతా ఉంది. ఈనాడు రాష్ట్ర